మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మరియు విశ్వాసులారా, మీ అందరికీ ప్రభువు పేట శుభాభివందనాలు. మనం ఈరోజు మట్టల ఆదివారం రోజు జరిగిన సంఘటన గురించి తెలుసుకోబోతు ఉన్నాం. యేసు ప్రభు వారు ఒలీవల కొండ వద్ద ఉన్న బెత్పగే అనే గ్రామం నుంచి గాడిదపై ఆయన యెరూషలేము దేవాలయానికి ప్రవేశించిన రోజు జరిగిన సంఘటనను మనం ఈ వీడియోలో చూద్దాం. ఆ ప్రాంతంలో ఒక దేవాలయం నిర్మించారు. ఆ ప్రాంతాన్ని మనం ఈ వీడియోలో చూసి అక్కడి వివరాలను తెలుసుకుందాం. ఇంతేకాకుండా మనకు మరొక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో యెరూషలేముకు సంబంధించిన ప్రదేశాలను మేము చూపించబోతు ఉన్నాము. యెరూషలేములో ఉన్న ఎన్నో ప్రాంతాల్లో షాపింగ్ చేయడం అనేది మనకి అక్కడ టూర్కి వెళ్ళే వారికి ఒక సమస్యగా ఉంది. అంటే అక్కడ ఎక్కువ చీటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మనం ఏ ప్రదేశంలో ఎలాంటి వస్తువులు కొనాలో, ఆ వస్తువుల యొక్క రేట్లు ఏమిటో మేము ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఆ వీడియోని మేము మనకున్న మరో ఛానల్లో మేము పెడుతున్నాం. ఆ ఛానల్ పేరు ఐఎమ్ ఏ ట్రావెలర్. ఆ ఛానల్లో పెట్టడానికి వీడియోలు ఎడిటింగ్ చేస్తూ ఉన్నాము. దయచేసి మీకు ఇష్టమైతే ఆ వీడియోలు మీరు కూడా చూడాలనుకుంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలు చూస్తూ దేవుణ్ణి మరింతగా ఆరాధించడానికి, దేవుడికి మరింత దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని బహుగా దీవించి వర్ధిల్లు చేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు. ఇప్పుడు మనం యెరూషలేము దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవ కొండకు దగ్గరలో ఉన్న బెత్పగే అనే గ్రామములకు వచ్చాం. యేసు ప్రభు వారు ఇక్కడి నుండే గాడిదపై యెరూషలేమునకు వెళ్ళారు. ఇక్కడ ఉన్న ఈ బోర్డుపై హోలీ ల్యాండ్ వెల్కమ్ టు బెత్పగే చర్చ్ అని వ్రాయబడి ఉంది. ఇదే బెత్పగే గ్రామంలోని దేవాలయం. ఈ దేవాలయపు గుమ్మం పైన ఖర్జూర మట్టల బొమ్మ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దేవాలయంలోనికి వచ్చాం. ఇప్పటికే ఇక్కడ కొందరు నిలబడి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ దేవాలయం లోపల ఇలా ఉంది. అందరూ వారి వారి కెమెరాలలో, సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. మనకు ఎదురుగా ఒక చిత్రం కనిపిస్తూ ఉంది. ఆ చిత్రంలో యేసు ప్రభువు గాడిదపై కూర్చుని వెళ్తుండగా ఆయన ముందు వెనక కొందరు ఖర్జూర మట్టలతో వెళ్తున్న బొమ్మను చిత్రీకరించి ఉంచారు. అంటే యేసయ్య ఆ రోజున ఇక్కడి నుండే గాడిదపై యెరూషలేము దేవాలయం వద్దకు వెళ్ళారు. అప్పుడు జరిగిన ఈ విషయమంతా మార్కు సువార్త 11వ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ గోడలపై ఆనాటి సంఘటనను చిత్రీకరించారు. కొందరు స్త్రీలు చేతులలో చెట్ల కొమ్మలు పట్టుకొని ఉన్న చిత్రాన్ని చూస్తున్నాం. ఈ దేవాలయంలోని గోడలపై ఉన్న చిత్రాలను చక్కగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని చూడండి. ఆనాడు జరిగిన సంఘటన మన కళ్ళ ముందు ఉన్నట్లుగా ఉంది కదా. ఇక్కడ ఒక రాయి ఉంది చూసారా. ఈ రాయి చుట్టూ ఒక అద్దాన్ని బిగించి ఉంచారు. అంటే ఈ రాయికి ఏదో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అదేమిటంటే ఆ రోజు యేసు ప్రభు వారు స్వయంగా ఈ రాయిపై కాలు పెట్టి గాడిదపై ఎక్కారు. అందుకే ఈ రాయిని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచారు.
ఇక్కడ ఒక వ్యక్తి గాడిద పిల్లను తీసుకుని వస్తున్నట్లు చిత్రీకరించారు. ఈ దేవాలయం పైకప్పును చూస్తున్నాం. ఇది దేవాలయం కాబట్టి ఇక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి దేవాలయంలోనూ రోమన్ క్యాథలిక్ మిషన్ వారు ఆరాధనలు జరుపుతూ ఉన్నారు. అందుకే ప్రతి దేవాలయాన్ని వారు జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. ప్రతి పరిశుద్ధ స్థలంలోనూ అక్కడ జరిగిన సంఘటనను తెలిపే ఆధారాలు ఖచ్చితంగా చూపిస్తారు. అందుకే ఈ దేవాలయం నిండా ఆనాటి సంఘటనను తెలిపే చిత్రాలు చిత్రీకరించి ఉంచారు. ఆ రోజు యేసయ్య కాలు పెట్టిన రాయి ఇది కాబట్టి దీన్ని అద్దంలో జాగ్రత్తగా భద్రపరిచారు. నిజానికి ఆర్సెం వారు లేకపోతే ఈ దేవాలయాలన్నీ క్రైస్తవ వ్యతిరేకులు ఎప్పుడో నాశనం చేసేవారు. చరిత్రలో జరిగిన సంఘటనలను దేవుడే జాగ్రత్తగా భద్రపరిచి మనకు సజీవమైన సాక్ష్యాలుగా ఉంచాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 2000 సంవత్సరాల కాలం నాటివి అంతకుముందు జరిగిన ఎన్నో సంఘటనల ఆధారాలను ఇప్పటికీ చూడగలగటం నిజంగా ఎంతో ధన్యం కాదా? ఈ దేవాలయపు గోడల అన్నిటి మీద ఏమాత్రం ఖాళీ విడవకుండా బొమ్మలను చిత్రీకరించారు. ఖచ్చితంగా యేసుప్రభువారు గాడిదపై రాజుగా ఇక్కడి నుండే బయలుదేరినట్లు ఆధారాలు ఇవి. ఎందుకంటే ఆనాడు బెత్పగే అని పిలువబడిన గ్రామం ఇదే. ఇప్పుడైతే యెరూషలేము పట్టణంలో ఈ గ్రామం కలిసిపోయింది. కొందరు పిల్లలు, స్త్రీలు వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా కూడా గోడలపై బొమ్మలు చిత్రీకరించారు. మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుగా ఆ రోజు యెరూషలేముకు వెళ్ళారు కదా. ఆ రోజును ఇప్పటికీ ప్రపంచం అంతా మట్టల ఆదివారంగా జరుపుకుంటున్నాం కదా. ఆ మట్టల ఆదివారం ఇంకొన్ని రోజులలో మనము ఆచరించబోతూ ఉన్నాం. ఈ బెంచ్లపై కూర్చుని మేము దేవుణ్ణి స్తుతించాము. ఇక్కడ కొందరు బాలురు చెట్ల కొమ్మలు చెట్ల నుండి విరిచి పట్టుకున్నట్లుగా ఈ గోడలపై బొమ్మలు చూస్తున్నాం. ఒక బాలుడు ఒక చెట్టుపై కూర్చుని చెట్ల కొమ్మలను విరిచి క్రిందనున్న బాలురకు అందిస్తున్న చిత్రాన్ని మనం చూస్తున్నాం. యేసుప్రభు శిష్యులు కూడా చెట్ల కొమ్మలను ఖర్జూర మట్టలను పట్టుకొని నడుస్తున్న బొమ్మను చూస్తున్నాం కదా. మార్కు సువార్త 11వ అధ్యాయంలో వ్రాయబడిన సంఘటనను యథాతథంగా ఇక్కడ గోడలపై చిత్రీకరించారు. నేనే వీడియోలు తీయడం వల్ల నేను కూడా మాతోటి వారితో కొన్ని ఫోటోలు నాకు తీయించుకున్నాను. ఇక్కడ
మనతో ఏ ఫోటోగ్రాఫర్ రారు కదా. దేవాలయం బయటికి ఇప్పుడు వచ్చాం. ఈ వీడియోల తర్వాత చాలా ముఖ్యమైన వీడియోలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించినవి చాలా చూపించబోతూ ఉన్నాం. కాబట్టి దీని తర్వాత వచ్చే ప్రతి వీడియోను మిస్ కాకుండా చూడండి. ఇక్కడ రెండు ఖర్జూర చెట్లు ఉన్నాయి. మధ్యలో యేసు ప్రభు వారు గాడిదపై కూర్చున్నట్లు రాతితో శిలను చెక్కి ఇక్కడ ఉంచారు. మేము ఇక్కడ కూడా ఫోటోలు దిగి ఈ ప్రాంతం నుండి బయలుదేరాం. నిజమైన దేవుడిని ఆరాధిస్తూ యేసయ్యను అనుసరిస్తూ జీవిస్తున్న మన అందరినీ దేవుడు బహుగా దీవించి వర్ధిల్లజేయునుగాక. ఆమెన్. ఈ దేశంలో యెరూషలేములో, కానాలో, బెత్లహేములో, బేతనియాలో మరియు ఇతర ప్రాంతాలలో ఎలా షాపింగ్ చేయాలో ఆయా వస్తువుల ఖరీదంతో తెలియచేస్తూ మనకున్న మరో ఛానల్లో ఆ వీడియోలను పెడుతూ ఉన్నాము. ఆ వీడియోలన్నీ మేము ఎడిటింగ్ చేస్తూ ఉన్నాము. దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ పేరు ఐఆమ్ ఏ ట్రావెలర్. అందులో కూడా మంచి మంచి వీడియోలు త్వరలో పెడతాము. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.